వాహనాలు మాస్కులపై నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. ఒమిక్రాన్ ప్రమాదం పొంచి ఉన్నా అసలు లెక్క చేయట్లేదు. మాస్క్ ఎక్కడ ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నిస్తే వింతైన సమాధానాలు ఇస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలన్నింటిని కూడా వణికిస్తుంది. దాదాపు 30 దేశాల్లో ఇప్పటికే ప్రభావం చూపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా ఇండియాలో కూడా ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. బెంగళూరులో 2 కేసులు వెలుగు చూశాయి. అంతేకాకుండా హైదరాబాద్లో కూడా యూకే నుంచి వచ్చినటువంటి ఒక మహిళకు ఒమిక్రాన్ లక్షణాలు ఉండడంతో ఆమె టెస్ట్ కోసమని ఆమె శాంపిల్స్ను కూడా ల్యాబ్లకు పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒమిక్రాన్ విజృంభిస్తుంది అనేటువంటి డబ్ల్యూహెచ్ఓ కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో అసలు ప్రజలు మాస్కులు పెట్టుకుంటున్నారా, మాస్కులు అనేవి గుర్తున్నాయా? సో మాస్కులు పెట్టుకోకపోతే ఇప్పటికే ప్రభుత్వం 1000 రూపాయలు ఫైన్ విధిస్తామని కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం సిటీలో ఉన్నటువంటి బహిరంగ ప్రదేశాల్లో తిరుగుదామంటే ఎక్కువగా ఇక్కడ జనాలు గుమిగుడుతూ ఉంటారో అక్కడ తిరిగేటువంటి ప్రయత్నం చేద్దాం. మాస్కులు పెట్టుకుంటున్నారా లేదా అనేటువంటి విషయం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. భయ కొత్త వేరియంట్ వస్తుంది, దాని గురించి ఏమైనా అవగాహన ఉందా మీకు? కొత్త వేరియంట్, కరోనా కొత్త వేరియంట్ ఉంది భయ. మరి ఎందుకు మాస్క్ పెట్టుకోకుండా తిరుగుతున్నారు? మాస్క్ పెట్టుకున్నాం భయ. ఎక్కడ ఎక్కడ పెరుగుతుంది లేదు కదా, జేబులో పెట్టుకొని తిరుగుతున్నారు. చెప్పండి ఎట్లా అనిపిస్తుంది అంటే బయట జనాలు మాస్కులు పెట్టుకొని తిరుగుతున్నారా, ఎట్లా ఉంది పరిస్థితి? మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నారు, కొంతమంది మరి మాస్క్ పెట్టుకోవట్లేదు. ఏమంటారు అంటే అట్లాంటి వాళ్ళకి 1000 రూపాయలు ఫైన్ వేస్తున్నారు కదా, ఏమంటారు? కరెక్టే అంటారా లేదంటే ఏమంటారు? ఇప్పుడు మాస్క్ పెట్టుకోకపోతే ఫైన్ వేయడం కరెక్టే. ఎట్లా అనిపిస్తుంది? మా ఫ్రెండ్ భయ్యా మాస్క్ పెట్టుకున్నారా లేదా ఎందుకు మాస్క్ పెట్టుకోకుండా ఫోన్ మాట్లాడుతున్నారు, బయట తిరుగుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? మీ ఫ్రెండ్ ఏమి పెట్టుకున్నారు కదా మాస్క్. అవునవును, నేను ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళి మాస్క్ తీసాను, మాస్క్ పెట్టుకుంటాను. నేను కూడా మాస్క్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎట్లా అనిపిస్తుంది 1000 రూపాయలు ఫైన్ వేస్తున్నారు కదా, మరి మీకు ఏమంటారా? వేయండి, వేస్తే కానీ బుద్ధి రాదు నాకు కూడా. మరి మాస్క్ ఎందుకు పెట్టుకోలేదు? మాస్క్ కైకున్న దిగల, మాస్క్ కైకున్న అయిపోయినా. కామ్ కర్రా, బిజినెస్ కర్రా భయ్యా, మాస్క్ ఎందుకు పెట్టుకోలేదు? అంత బయట తిరుగుతున్నారు కదా. మర్చిపోవచ్చాను భయ్యా నేను, అందుకని. ఎట్లా మర్చిపోతే, ఒక 2 ఇయర్స్ నుంచి జేబులోనే పెట్టుకుని తిరుగుతున్నారు కదా అందరూ. అంటే అన్ని నేను కొత్తగా వచ్చాను ఇక్కడికి అందుకోసమని. ఇక్కడ కొత్త కాదు, ఏ ప్రపంచంలో ఎక్కడికైనా మాస్క్ పెట్టుకోవాల్సిందే కదా, ఎందుకు పెట్టుకోలేదు? మర్చిపోయొచ్చాను అంతే. నా మాస్క్ ఇటు తీసుకున్నాడు. జేబులో ఖర్చు ఉందా? ఫోన్ ఉందా? లేదు, ఫోన్ ఉంది. మరి ఫోన్ ఉంది కానీ మాస్క్ పెట్టుకో. ఫోన్ అంటే అర్జెంట్ కదా అని వచ్చేసాం. మాస్క్ ఏం అర్జెంట్? ఇన్స్టిట్యూషన్ కోసం వచ్చాం. అదే ఇన్స్టిట్యూషన్ కోసం వచ్చాం. మీలాంటి వాళ్ళ వల్ల వేరే వాళ్ళు కూడా ప్రమాదం కదా. మీ పక్కన మీ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన కూడా ప్రమాదమే కదా. సర్లేనా ఇక్కడ భయ్యా, మీ ఫ్రెండ్కి చెప్పొచ్చు కదా మాస్క్ పెట్టుకోమని. నేను చెప్తున్నాను, నాతో తిరగద్దండి. ఏమంటున్నాడు? వినట్లేదు, నేను వెనకాల తిరుగుతున్నాడు. నెట్ చేయాల్సి ఉంటుంది. కొత్త వేరియంట్ వస్తుంది మాకు తెలుసా, కరోనా వేరియంట్ ఒమిక్రాన్ అని. మరి ఎందుకు మాస్క్ పెట్టుకోకుండా తిరుగుతున్నారు? ఆటోలలో పెట్టుకోవాలి కదా మీరు. పెట్టుకుంటాం సార్. మీరే 10 మందికి చెప్పాలి, మీ ఆటో పోయి ఎక్కుంటారు, ఎందుకు పెట్టుకోవట్లేదు? మరి పెట్టుకుంటాం సార్. ఎందుకు పెట్టుకో? మర్చిపోయారా? లే, ఇప్పుడే చేస్తున్నాం సార్ దాని గురించి. ఇద్దరికి ఎవరికైనా రావచ్చు కదా, ఎవరికైనా ఎందుకు పెట్టుకోవాలి మరి? లేదా పెట్టుకుంటున్నాం కదా సార్. పెట్టుకుంటారా? కరోనా కొత్త వేరియంట్ వస్తుంది తెలుసా, ఒమిక్రాన్ వచ్చింది కదా తెలుసా? నేను అంత చదువుకోవాలి, అక్కడ అడుగు, అక్కడ సైడ్ అడుగుపోవాలి. చదువు చదువుకోలే కానీ మరి మాస్క్ ఎందుకు పెట్టుకోవాలి? మంచి రోడ్డు మీద కూర్చున్నావు కదా, మాస్క్ ఎందుకు పెట్టుకోలేదు అంటున్నా? రోడ్డు మీద కూర్చున్నావు. ఎవరు ఇప్పిస్తలేరు? ఎవరు ఇప్పిస్తలేరా? ఏమి ఇప్పిస్తలేరు? మాస్క్. అంతేనా? ఏం పని చేస్తావు? బోర్డులు కనబడుతున్నాయా? అవే. ఏం పని? అది కనబడతలే అన్న బోర్డులు. అదే పని. మరి మాస్క్ పెట్టుకోవాలి కదా, నీలో నీ వల్ల 10 మందికి ఇబ్బంది కదా. సరే. అది లేదా, జేబులో ఉందా మాస్క్? లేదా, ఎప్పుడు పెట్టావా? పెట్టలేదు. వేసుకున్నావా కరోనా వ్యాక్సిన్? అయిపోయినాయి. అయిపోయినాయా? మరి పెట్టుకోవాలి కదా మాస్క్, నీ వల్ల అవతల వాళ్ళకి వస్తుంది కదా. ఆయన కూడా పెట్టుకుని పోతలేడు చూడు. ఆయనతో పెట్టుకో, నీవన్నా పెట్టుకోవాలి కదా. ఆయన చెప్పరా? ఏం చెప్పాలి? మాకు వాస్ ఎందుకు పెట్టుకోలేదు అంటారు మాస్క్? లేదన్నా. లేదా? ఫోన్ ఉందా? ఖర్చు ఉందా? ఏం లేవా? చెప్పండి. పెట్టుకోండి, ఏమో దారి పెట్టుకుంటే ఏమొస్తుంది? పెట్టుకోవాలి కదా. పెట్టుకోండి మేడం. కరోనా కొత్త వేరియంట్ వచ్చింది, ఐడియా ఉందా? మరి మాస్క్ ఎందుకు పెట్టుకోలేదు సార్? కరోనా కొత్త వేరియంట్ ఐడియా ఉందా? ఒమిక్రాన్ వచ్చింది కదా, మాస్క్ పెట్టుకోలేదు. కరోనా కొత్త వేరియంట్ వచ్చింది కదా, ఐడియా ఉందా ఒమిక్రాన్ పైన? మాస్క్ లేదా? భయా చెప్పు, కరోనా కొత్త వేరియంట్ వచ్చింది కదా ఒమిక్రాన్, ఐడియా ఉందా? ఐడియా లేదా? లేదా? మరి బయట తిరుగుతున్నావు, మాస్కులు పెట్టుకో, వ్యాపారం చేస్తున్నావు, మాస్కులు కరోనా కొత్త వేరియంట్ వచ్చింది కదా, ఐడియా ఉందా ఒమిక్రాన్ వల్ల? నో ఐడియా సార్. నో ఐడియా? తెలుగు వచ్చా? తెలుగు రాదు సార్, అంత మంచిగా రాదు. మరి మాస్క్ కైకున్నాగా? అబ్బి నికల్ కే రకే భయ్యా. దిఖావ్ ఆప్కో మాస్క్ ఇదర్ హై?
पॉकेट में रख दो क्या होता मास्क का मास्क का अवसर हेलमेट निकाल दे मास्क में वो रुको भैया बता रहा जी कस्टमर को छोड़ के निकाले जी ओला करता हूँ अभी बोले तो अंदर है ना చూపించండి అట్లా ఒట్టిగా పెట్టుకున్నా సార్ బ్యాక్ సైడ్ లో మీకు మీ ఫ్రెండ్స్ అందరూ పెట్టుకున్నారండి మీకన్నా గుర్తుకు రావాలి కదా ఎందుకు పెట్టారు సార్ అది ఇప్పుడే జస్ట్ తీసాను సార్ ఇగో నీ కై చేతిలోనే ఉంది పెట్టుకోండి పెట్టుకోండి ఇవాలనే ఓమైక్రాన్ వాళ్ళు ఇంకా భయ నీ మాస్క్ ఏది భయ కరోనా కొత్త వేరియంట్ ఐడియా ఉందా ఓమైక్రాన్ పైన ఇదేందో కరోనా అంటరా కరోనా కరోనా తెలియదా నీ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కరోనా ఉంది కదా తెలుసా కరోనా గురించి తెలుసా తెలియదా ఆ తెలుసు మరి ఎందుకు మాస్క్ పెట్టుకోకుండా తిరుగుతున్నారు బయట నాకు అలవాట్లేదు మాస్క్ ఎందుకు అలవాట్లేదు ఫోన్ పెట్టుకుంటున్నారు పర్సులో పర్సు పెట్టుకుంటారు పర్సు లేదు ఫోన్ ఒక్కటే కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారా లేదు ఎందుకు ఏమో అవసరం లేదు అనిపిస్తుంది ఎందుకు అవసరం లేదు ఎక్కడ మీ ఊరు ఎక్కడ నాది పల్నాడు ఎందుకు వేయట్లేరు ఆంధ్రలో వేస్తారు బట్ నేను వేయించుకోలేదు ఎందుకు మీ వల్ల మీ ఫ్రెండ్స్ కానీ మీ జన ఊర్లో కానీ ఎవరికి ఏం కాలేదా కరోనా వల్ల మా ఇంట్లో వాళ్ళకి వచ్చింది మరి మీకు నీకు కూడా భయం ఉండాలి కదా ఇంట్లో వాళ్ళకి వస్తే లేదు రాదని రాదనుకుంటున్నాను ఎందుకు నువ్వు ఏమన్నా దేవుని వారు రాదని చెప్పడానికి అంటే అందరూ మాస్క్లు వాడుతున్నారు మాస్క్లు వాడినలో కూడా వస్తుంది వచ్చినా కానీ నీవంతా నువ్వు పెట్టుకోవాలి కదా జాగ్రత్త నీ వల్ల వేరే వాళ్ళకి రాకుండా నా వల్ల అయితే ఎవరికి రాదు ఎందుకు అంతే నాకు రాదు కాబట్టి నీకు ఎందుకు రాదు నువ్వు దేవునివా దేవుని కాదు రాదు అంటే డిస్టెన్స్ ఉంటాను కదా మీరే వస్తున్నారు ఏం చేయమంటారు ఎక్కడ ఉన్నావు ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వచ్చింది మీ ఇంట్లో వాళ్ళ పక్కన లేవా అప్పుడు లేను నేను మీ ఇంట్లో వాళ్ళకి కూడా వచ్చిందిగా మరి వాళ్ళంటే బయట తిరగబట్టి ఇప్పుడు ఇంతమందిలో బయట తిరుగుతున్నావు నీ డిస్టెన్స్ అవ్వడం తుమ్మితే నీ మీద వచ్చి పడతాయి కదా వచ్చిన దానికి కూడా ఏం చేయలేడు మాస్క్ పెట్టుకున్నా వస్తుంది రాకుండా పెట్టుకోవాలి కదా వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటాను వచ్చినప్పుడు తీసుకుంటా వచ్చినప్పుడు తీసుకుంటా ఓకే మరి ఫైన్ వేస్తారు 1000 రూపాయలు ఏమంటావు ఏమంటావు నీకు 1000 రూపాయలు ఫైన్ వేస్తారు కదా సరే ఏం చేస్తా ఏమంటావా ఆధార్ కార్డ్ చూపి వేస్తా నీ ఆధార్ కార్డ్ తీసుకుని నీకు వేస్తా ఫైన్ ఓకే ఆధారా నెంబర్ చెప్తాను రాసుకోండి 6480433048 ఎంత ఫైన్ ఏమంటావు మీ ఇష్టం ఇంతేనా నీ వల్ల 10 మందికి వస్తుంది కదా నా వల్ల ఒక్కరికి వచ్చినా నేను బాధ్యత తీసుకుంటాను నీ వల్ల వచ్చిందా రాదా నాకు వచ్చిందంటే వాళ్ళ ఎవరో ఒకళ్ళ వల్ల వస్తుంది కదా ఇలాంటి చుట్టుపక్కల చాలా మంది ఉంటారు కదా ఇలాంటి పర్లేదులే వచ్చినా పర్లేదు మాస్క్ పెట్టుకోకనేం కదా మాస్క్ అయితే పెట్టుకోను నువ్వు కదా వేరే వాళ్ళు కూడా పెట్టుకోకనేం కదా వేరే వాళ్ళ అది వాళ్ళ ఇష్టం వాళ్ళ సేఫ్టీ వాళ్ళ ఇష్టం ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం నీకేం కాదు అంట నాకేం కాదు చేస్తున్నావు మాస్క్ పెట్టుకోవా మరి కరోనా వస్తుంది కదా కొత్తది పెట్టినా మాస్క్ ఏడ పెట్టినావు పెట్టకుండా మాట్లాడుతున్నావుగా బా ఎట్లా మరి మిగతా వాళ్ళు వీళ్ళకి రాదా ఇప్పుడు నీ వల్ల ఎందుకు రాదు తీసుకో మాస్క్ల బిజినెస్ చేస్తున్నావు మాస్క్ పెట్టుకోవా వ్యాక్సిన్ గురించి కొత్త కరోనా వచ్చింది తెలుసా వేరియంట్ గురించి తెలియదు తెలియదు తెలియదా మరి మాస్క్ పెట్టుకోకుండా తిరుగుతున్నారు ఎందుకు అట్లా భయా కరోనా కరోనా కొత్త కొత్త వేరియంట్ వచ్చింది తెలుసా మరి మాస్క్ పెట్టుకోలేదు జోలో పెట్టుకొని తిరిగేట్లా పెట్టుకుంటారా లేదు ఎప్పుడన్నా పెట్టుకుంటా భయా ఒక నిమిషం ఒక నిమిషం కరోనా కొత్త వేరియంట్ వచ్చింది ఒమైక్రాన్ పైన ఐడియా ఉందా విన్నాను చెప్పండి విన్నానండి విన్నారు కదా సో ఎందుకు మళ్ళా మాస్కులు పెట్టుకోవట్లేదు అందరికి భయం అవుతుంది కదా కొత్త వేరియంట్ వస్తుంది కదా పెట్టుకుంటామండి మేము ఇప్పుడే క్లాస్కి వచ్చాము ఎక్కడికి క్లాస్కి వచ్చాము ఇప్పుడే క్లాస్కి వచ్చి మాస్క్ పెట్టుకోవడానికి చాలా టైం పడుతుందా మా క్లాస్ నుంచి బయటకు వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు కదా టీ తాగడం మాస్క్ తీయాల్సిందే కదా ఎక్కడ చూపాలి మాస్క్ ఎక్కడ లోపల పెట్టుకుంటే ఎట్లా చూపించాలి కదా మాస్క్ చూపి చూపిస్తాను లేదా మాస్క్ లేదు మరి ఉందని ఎందుకు చెప్పిన అబద్ధం ఎందుకు చెప్తున్నారు పెట్టుకుంటామన్నా ఓకే మీరు ఎక్కడ పోయా మాస్క్ మీ మాస్క్ ఎక్కడ ఉందా మాస్క్ చూపండి ఒకసారి లేదు భయ్యా మర్చిపోయొచ్చాం ఎక్కడ రూమ్ లో ఉన్నాయి ఎందుకు అట్లా మర్చిపోయారు రూమ్ లో ఏం చేస్తున్నావు మాస్క్ క్లాస్ కు తొందరగా వస్తే తొందరలో మర్చిపోయొచ్చు పర్స్ మర్చిపోలేదు ఫోన్ మర్చిపోలేదు కరోనా వల్ల చనిపోతున్నారు తెలుసు కదా ఎట్లా మర్చిపోయినారు ఫర్గాట్
ఫైన్ వేస్తున్నారు గారు 1000 రూపాయలు ఎట్లా మరి ఏమంటారు అవుతుంటారా ఏమనండి అది మంచిదే కదా మంచిదే అందరూ వాడతారు ఫస్ట్ ఫైన్ కట్టండి 1000 రూపాయలు ఏ చూపాడు మాస్క్ ఉన్నా లేదా లేదు భయ్య కొత్త వేరియంట్ వచ్చింది కరోనాలో తెలుసా ఓమైక్రాన్ గురించి ఏమన్నా ఐడియా ఉందా 2-3 రోజుల నుంచి వస్తుంది బయటకి తెలుసు బ్రో తెలుసు ఏం తెలుసు అంటే దాని ప్రభావం ఎట్లా ఉంటుందని ఏమైనా వింటున్నారు వార్తలలో వింటున్నాం సార్ ఏమని వింటున్నారు అంటే కొంచెం ఎక్కువ ప్రభావం చూపిస్తుందని టాక్ వచ్చింది అది కూడా ఇప్పుడు మన హైదరాబాద్ కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే ఒక మీమ్లో చూశాను అంటే హైదరాబాద్ కూడా ఒక స్టూడెంట్కి వచ్చిందని మాస్క్ పెట్టుకోమంటారు కదా గవర్నమెంట్ మీరు మాస్క్ లేకుండా నలుగురు కూర్చొని మాట్లాడుతున్నారు నిలబడి మాట్లాడుతున్నారు ఎట్లా అనిపిస్తుంది మాస్క్ ఎందుకు పెట్టుకోవాలి అవును సార్ ఇప్పటి నుంచి మేము ఇదే మాట్లాడుకుంటున్నాం ఇన్స్టిట్యూట్ నుంచి ఇప్పుడు వచ్చాం ఎందుకు పెట్టుకోవాలి ఇన్స్టిట్యూట్ నుంచి ఇప్పుడు బయటకు వచ్చాం అందుకు ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినా కూడా పెట్టుకోవాలి కదా మాస్క్ నేను ఒక హాఫ్ అన్ అవర్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తున్నాను మీరు మాస్క్ లేకుండానే మాట్లాడుకుంటున్నారు ఇక్కడ ఉన్నాయా మాస్కులు చూపండి ఉన్నాయి చూపండి చూపండి ఎక్కడ పోయా బుక్స్లో దాచి పెట్టుకున్నారా మూతి కట్టుకోమంటే ఎట్లా అనిపిస్తుంది 1000 రూపాయలు ఫైన్ వేస్తా అంటారు కదా మాస్క్ పెట్టుకున్న వాళ్ళకి ఎట్లా కంపల్సరీ పెట్టుకుంటాయి కానీ ఓకే ఫైన్ మంచిదా అంటారా ఫైన్ వేయడం మంచిది మీరే పెట్టుకోవాలి మీ దోళ్ళకి చెప్పాలి మీరే పెట్టుకోకుండా ఎట్లా భయ్యా ఓకే పెట్టుకుంటాం భయ్యా భయ్యా మీరు చెప్పండి ఎట్లా అంటారు ఏం వస్తుంది పెట్టుకుంటారా మాస్క్ లేదా పెట్టుకున్నా సార్ ఒకసారి పెట్టుకో చూద్దాం మీ మాస్క్ ఎక్కడ భయ్యా మీ మాస్క్ ఎక్కడ మాస్క్ మర్చిపోయారా కొనాలి సార్ కొనాలా కొంచెం హైదరాబాద్ లో మాస్క్ రేట్లు కూడా తగ్గిస్తే బెస్ట్ అని అనుకుంటున్నా ఈ టైంలోనే కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారా లేదా వేసుకున్నాం సార్ కోవిషీల్డ్ కోవిషీల్డ్ వేసుకున్నా అయినా భయం వస్తుందా కరోనా కొత్తగా వస్తుందని మళ్ళీ భయం వస్తుంది కదా సార్ మరి మాస్క్ పెట్టుకొని తిరగాలి కదా భయం ఓకే సార్ పెట్టుకొని పెట్టుకొని లేదా లేదు సార్ కొనాలి ఇప్పుడు రైట్ థ్యాంక్ యూ ఓకే మేడం కరోనా కొత్త వేరియంట్ గురించి ఐడియా ఉందా మరి మాస్క్ పెట్టుకోకుండా రోడ్డు మీద బహిరంగంగా తిరుగుతున్నారు ఎట్లా మరి మాస్క్ పెట్టుకోకుండా మేడం వన్ మినిట్ మాస్క్ పెట్టుకోకుండా తిరుగుతున్నారు ఎట్లా మాస్క్ పెట్టుకోకుండా తిరుగుతున్నారు కరోనా కొత్త వేరియంట్ గురించి ఐడియా ఉందా ఒమైక్రాన్ గురించి కొంచెం ఉండి అంతా ఏం లేదు అంటే బయట ఎట్లా ఉన్నారు మేడం జనాలు మాస్కులు పెట్టుకుంటారా లేదా ఎట్లా ఉంది చాలా మంది మాస్కులు పెట్టుకోవటం లేదు చాలా కేర్లెస్గా తిరుగుతున్నారు మీరు కూడా పెట్టుకోవట్లేరు మాస్క్ అవునండి నేను నా మాస్క్ ఇప్పుడే చినిపోయింది ఓకే అంటే బయట మాస్క్ పెట్టుకోకుండా ఫైన్ వేస్తామంటున్నారు దాన్ని స్వాగతిస్తున్నారా లేదండి ఎందుకంటే ఇప్పుడు కరోనా అది చెప్తున్నారు నాకేం అనిపిస్తుంది అంటే థర్డ్ వేవ్ ఏమి రావటం లేదు అలా నాకే అనిపిస్తున్నాయి కాకపోతే వేసుకున్నానండి లేదండి ఎవరైనా ఎప్పుడైనా చావాల్సిందే కదా అది ఎలా చావాల్సిందో అది భగవంతుడు రాసి పెట్టుంటాడు అలాంటిది ఏం లేదండి చెప్పాను కదండి ఇప్పుడే చినిపోయిందని ఓకే వెల్కమ్ మాస్క్ పెట్టుకోకుండా ఫైన్ వేస్తారు కదా మంచిదేనా మంచిది చాలా మంచిది అది వేస్తున్నారు ఎందుకంటే మనం కూడా ముందు జాగ్రత్తగా ఎప్పటికన్నా కానీ పరిస్థితి బట్టి మనం ఎప్పుడు పెట్టుకొని శుభ్రంగా ఉంటే మంచిది ఎట్లా అనిపిస్తుంది అంటే బయట మార్కెట్లలో మీరు తిరుగుతుంటారు కదా పెట్టుకుంటారా పబ్లిక్ మాస్కులు ఎట్లా పెట్టుకుంటలేదు ఫంక్షన్లలో కూడా పెట్టుకుంటారు ఇప్పుడు కేసీఆర్ ఫంక్షన్ వాళ్ళ మినిస్టర్ కూడా కొన్ని ఫంక్షన్లలో పోతే వాళ్ళు కూడా మాస్క్ పెట్టుకుంటలేదు మేమైతే పెద్దలు 75 కాబట్టి మాస్క్ పెట్టుకుంటున్నాం ఎట్లా కానీ ఇంకోలో కూడా నేను చెప్తున్నా మాస్క్ పెట్టుకోవాలని మాస్క్ పెట్టుకోవాలని నేను చెప్తున్నాను ఈ టీవీలో కూడా ప్రోగ్రామ్ చూస్తుంటాం కదా కొంచెం జాగ్రత్తలు మాస్కే పెట్టుకోరు అంతేనా కానీ పెద్దోళ్ళే మాస్క్ పెట్టుకోవాలంటారు వాళ్ళే పెట్టుకోరు చాలా మంచిది శుభ్రత చేతులు కడుక్కోవడము మాస్క్ పెట్టుకోవడము మన మంచిది కదా అది ఉన్నది మళ్ళీ కొత్తగా వచ్చిందంట కదా ఒకటి ఒక ఎన్నడకెళ్ళి ఒక లేడీ వచ్చిందంట ఆమె ఇందాక నాకు తెలిసింది ఆమె ఏదో హాస్పిటల్లో జాయినింగ్ ఉందంట కొత్తది సిస్టమ్ ఏదో లేదు కానీ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు ఈడ కూడా కరోనా ఉన్నది కొంచెము చెప్తున్నారు కానీ 300, 400, 500 ఇటు కరోనా ఉన్నది అంత లేదు వాకింగ్ చేస్తాను 75 నాది ఏజ్ అగ్రికల్చర్ ఆగండి 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 అరే ఒక్కసారి మాస్క్ ఇంతసేపు పెట్టుకోలేదు ఇప్పుడే పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకోవట్లేదు మాస్క్ నేను మాస్క్ పెట్టుకున్నాను ఎక్కడండి మీరు ఇప్పుడు పెట్టుకోలేదు ఇప్పుడు అడ్రస్ చెప్తే తుమ్ము వచ్చిందని నేను తీసానండి అడ్రస్ కు కళ్ళకి మాస్క్ ఏంటని సంబంధం ఉంటది థ్యాంక్ యూ కరోనా కొత్త వేరియంట్ వస్తుంది కదా ఐడియా ఉందా ఒమైక్రాన్ పైన ఉందండి ఎట్లా దాని ప్రభావం ఎట్లా అనిపిస్తుంది చాలా మంది భయపెడుతున్నారు కదా ఎట్లా ఉంది కొంచెం మీరు మాస్క్ పెట్టుకోలేదు కదా ఎందుకు నార్మల్ గానే పెట్టుకోలేదు అంటే ఎప్పుడు పెట్టుకోలేరా మర్చిపోయారా మర్చిపోయాను అంతే ఓకే థ్యాంక్ యూ
చూసార్ కదా చాలా మంది అంటే బయట తిరిగేటువంటి చాలా మందిలో దదాపు 40 నుంచి 50% మంది కూడా మాస్కులు పెట్టుకోలేనటువంటి పరిస్థితి నగరవ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చదువుకోలేనటువంటి వాళ్ళు కాదు చదువుకున్న వాళ్ళలో కూడా ఎక్కువగా మాస్కులు పెట్టుకోకుండా బయట తిరుగుతున్నటువంటి సందర్భాలు మనం ఇప్పటివరకు చూసాం. చాలా మంది కూడా చాలా వింతైనటువంటి సమాధానాలు చెప్తున్నారు. కొందరు మాస్కులు లేకున్నా కూడా జేబులో ఉన్నాయి అనేటువంటి అబద్ధం చెప్తున్నారు. తీసి చూపించమంటే చూపించలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొందరు మాత్రం మాకు కరోనా రాదు కరోనా మమ్మల్ని ఏం చేయదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం మేము మర్చిపోయాము అనేటువంటి చెప్తున్నారు. అంతేకాకుండా కొందరు వ్యాపారస్తులు కూడా వ్యాపారం చేసేవాళ్ళు కూడా మాస్కులు పెట్టుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అందరికీ కూడా ఒమైక్రాన్ గురించి అవగాహన ఉన్నప్పటికీ కూడా కరోనా మమ్మల్ని ఏం చేయలేదు అనేటువంటి ధీమా వాళ్ళలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నగరవ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం హెచ్చరించినటువంటి నేపథ్యంలో కూడా చాలామంది కూడా మాస్కులు ధరించడానికి సుముఖంగా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజల్ని శశికాంతం శ్రవణ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్.